Life could be a dream. Life could be a dream. Hi friends, ela unnaru? Today in this video nenu JN2K one of the most important subject aina electromagnetic waves and transmission lines lo nunchi oka unit cheppabothunanu, that is transmission lines. And this is my favorite subject and favorite unit too. ఎందుకు నా ఫేవరెట్ అనేది నేను మీకు చెప్తాను. అసలు ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ చెప్పబోయే ముందు లెట్ అస్ టాక్ అబౌట్ వాట్ ఈస్ ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ వేర్ దీస్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఆర్ యూజ్డ్. జనరల్లీ ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే ఏం లేదు, మనం బయట మన రోజు చూసే కరెంట్ వైర్స్ ఉంటాయి చూసారా, ఎలక్ట్రిసిటీ, మన హౌస్ హోల్డ్కి కరెంట్ వచ్చే ఎలక్ట్రిక్ వైర్సే ఈ ట్రాన్స్మిషన్ లైన్స్. ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ జనరల్గా ట్రాన్స్మిషన్ లైన్స్ గుండా ట్రావెల్ అయ్యేది కరెంట్, మన ఇంటికి వచ్చే కరెంటే ట్రాన్స్మిషన్ లైన్స్ గుండా ట్రావెల్. సబ్జెక్ట్ చదివే ఎవరికైనా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఏంటి, మనం ట్రావెల్ చేసే కమ్యూనికేషన్ వేవ్ ఏంటి అని. సో మనం జనరల్గా టూ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి. మన ఫోన్ నుంచి కమ్యూనికేట్ చేసే వేవ్, ఎటువంటి మీడియం లేకుండా మనం మన ఫోన్ నుంచి మన ఒక ఇన్ఫర్మేషన్ని ఇంకో డెస్టినేషన్కి చేరవేస్తున్నాం, సో అది టెలిఫోన్ కమ్యూనికేషన్ ఆర్ ఫోన్ కమ్యూనికేషన్. అలా కాకుండా రెండోది, మన ఇంటికి వచ్చే ఎలక్ట్రిసిటీని ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా మన ఇంటి వరకు కరెంట్ తీసుకురాగలుగుతున్నాం. ఇందులో ఉండేది కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవే, అంటే కరెంటు కూడా ఒక టైప్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. బట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, మనం కరెంట్ని ట్రావెల్ చేయడానికి, ఐ మీన్ హౌస్ హోల్డ్కి అవసరమయ్యే కరెంట్ని ట్రావెల్ చేయడానికి ఏమో ఒక మీడియంగా కండక్టర్ని యూజ్ చేస్తున్నాం, కాపర్ కానీ అలా యూజ్ చేస్తున్నాం. కానీ మన సెల్ ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేసే వేవ్స్ కోసమేమో ఎటువంటి మీడియం లేకుండా ఎయిర్ గుండా ట్రావెల్ చేస్తున్నాం మనం. ఎందుకని ఈ కరెంట్ని కూడా ఒక ఎయిర్ గుండా ట్రావెల్ చేయకూడదు, అంటే వైర్లెస్ ఎలక్ట్రిసిటీ ఎందుకని అలా జరగట్లేదు? ఈ డౌట్, ఈ సబ్జెక్ట్ చదివే ప్రతి ఒక్కరికి ఈ డౌట్ ఉంటుంది. సో నేను ఈ డౌట్ని కొంతవరకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో జనరల్గా మన కమ్యూనికేషన్ సిస్టంలో మనం పంపించే స్పీచ్ సిగ్నల్ అనేది, స్పీచ్ సిగ్నల్కి ఓల్టేజ్ ఉంటుంది, కరెంటు ఉండేది. అలాగే మన ఇంటికి వచ్చే హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీకి కూడా కరెంటు, ఓల్టేజ్ రెండు పారామీటర్స్ ఉంటాయి. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, మన కమ్యూనికేషన్ ఛానల్లో యూజ్ చేసే కరెంట్కి ఓల్టేజ్ తక్కువగా ఉంటుంది. సో మనం మాట్లాడే స్పీచ్ సిగ్నల్ యొక్క ఓల్టేజ్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ దాని ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. సో తక్కువ ఓల్టేజ్ ఉన్నదాన్ని మనం ఎయిర్ గుండా ట్రాన్స్మిట్ చేయడం వల్ల ఎన్విరాన్మెంట్లో ఉన్న ఏ లివింగ్ ఆర్గనిజమ్కి ఎటువంటి హామ్ ఉండదు. బట్ అలా కాకుండా మన హౌస్ హోల్డ్కి వచ్చే ఎలక్ట్రిసిటీ వచ్చేసి 230 వోల్ట్స్, అంత 230 వోల్ట్స్ ఉన్న ఎలక్ట్రిసిటీని మనం కనుక ఎయిర్ గుండా ట్రాన్స్మిట్ చేస్తే సరౌండింగ్లో ఉన్న లివింగ్ ఆర్గనిజంకి, సర్వైవల్కి చాలా ప్రాబ్లం అయింది. సో అందుకని మనం హౌస్ హోల్డ్కి యూజ్ చేసే ఎలక్ట్రిసిటీని డైరెక్ట్గా ఎయిర్ గుండా ట్రాన్స్మిట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకోండి, వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఎలా ఉండిద్ది అని. మన సరౌండింగ్లో ఎక్కడో ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది, యాంటీనా ఉంటుంది, అక్కడ మనం స్విచ్, మన ఇంట్లో ఉన్న లైట్ స్విచ్ ఆన్ చేయగానే ఆ ట్రాన్స్మిటర్కి సిగ్నల్ వెళ్ళింది. ట్రాన్స్మిటర్ దగ్గర నుంచి మన లైట్ అవసరమయ్యే ఓల్టేజ్ వరకు సెట్ చేసి ట్రాన్స్మిటర్ రిసీవ్, మన లైట్లో ఉన్న రిసీవర్కి ఓల్టేజ్ని సెండ్ చేస్తుంది. సో వెన్ మన లైట్ ఎప్పుడైతే ఆ ఓల్టేజ్ని కనుక గ్రాప్ చేసుకుందో, మన లైట్ ఆటోమేటిక్గా గ్లో అయిపోయింది. సో ఇలా కనుక జరిగితే మన వరల్డ్లో చుట్టూ ఎక్కడ కమ్యూనికేట్ వైర్సే ఉండవు, ఎలక్ట్రిసిటీ అనేది వైర్లెస్గా ఎయిర్ గుండా ట్రాన్స్మిట్ అయింది. కానీ ఇది పాసిబుల్ కాదు, ఎందుకంటే 230 వోల్ట్స్ హై ఓల్టేజెస్ని కనుక ఎయిర్ గుండా ట్రాన్స్మిట్ చేస్తే, ఈవెన్ దో ఎయిర్ నాన్ కండక్టర్ అయినప్పటికీ హై ఓల్టేజెస్ని కనుక ఎయిర్ గుండా ట్రాన్స్మిట్ చేస్తే ఒక సర్టెన్ కండిషన్ దగ్గర ఎయిర్ కూడా కండక్టర్గా యాక్ట్ చేసి చుట్టూ ఉన్న ప్రతి ఆబ్జెక్ట్కి షాక్ తగిలే ఛాన్స్ ఉంది. సో అందుకని ఎక్కువ వోల్టేజెస్ని లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు మన వైర్లెస్ కమ్యూనికేషన్ ఫెయిల్ అయ్యింది. సో అలాంటప్పుడు మన ట్రాన్స్మిషన్ లైన్స్ చాలా హెల్ప్ అవుతాయి. సో హైయెస్ట్ వోల్టేజెస్ని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ గుండా ట్రావెల్ చేస్తారు. సో ఒక మీడియం కావాలి, ఆ మీడియమే ఈ ట్రాన్స్మిషన్ లైన్. సో మీకు ఇంట్రడక్షన్ అర్థమైంది కదా, ఆ డౌట్ కొంతవరకు క్లారిటీ చేశాను అనుకుంటున్నాను. అండ్ సో మనం చాప్టర్లోకి వెళ్ళిపోదాము. ఇన్ దీస్ చాప్టర్, జనరల్గా ఈ చాప్టర్లో నేను బేసిక్గా ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్ పారామీటర్స్, డిఫరెంట్ వేవ్ ఈక్వేషన్స్ గురించి ఈ టాపిక్ చెప్పబోతున్నాను నేను. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఈ చాప్టర్ నాకు ఎందుకు ఇష్టమో చెప్పలేదు కదా, ఎందుకంటే ఈ చాప్టర్ ఇందులో చదివే ప్రతిదీ మనం లైవ్గా చూస్తూ ఉంటాం, మన సరౌండింగ్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి బాగుంటుంది, అర్థం చేస్తే ఒక కొత్త టాపిక్ తెలుసుకుందామన్న క్యూరియాసిటీ వస్తుంది.
సో అందుకని ఈ చాప్టర్ నాకు ఇష్టం. సో ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్. ద కండక్టర్ ఆర్ వేవ్ గైడ్ The conductor or waveguide used for transmitting electricity or electromagnetic wave EM wave over a long distance from transmitter to receiver is known as transmission lines. సో మీకు అర్థమైంది కదా, ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఏం లేదు. ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కండక్టర్, జస్ట్ లైక్ కాపర్. అదొక కండక్టర్. అది ఎలా యూజ్ అవుతుంది అంటే ఎలక్ట్రిసిటీని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ అవుతుంది. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్. టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్. There are different types of transmission lines. Basically, there are mostly five types of transmission line. First one, parallel wire lines. Second one, coaxial cables. Third one, waveguides. Fourth one, optical fibers. Fifth one, microstrip lines. నేను ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ అన్నిటికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, అవి మనకి డైలీ లైఫ్లో ఎక్కడ కనిపిస్తాయి అనే దాని గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇదిగోండి టాపిక్ చూడండి. ఫస్ట్ వన్, టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్. ఫైవ్ టైప్స్ చెప్పాను కదా. ఫస్ట్ వన్, ప్యారలల్ వేవ్ లైన్స్, కోయాక్సియల్ కేబుల్స్, వేవ్ గైడ్స్, ఆప్టికల్ ఫైబర్స్ అండ్ మైక్రోస్ట్రిప్ లైన్స్. ఫస్ట్ వన్, ప్యారలల్ వైర్ లైన్స్. ప్యారలల్ వైర్ లైన్స్ అనేవి అంటే జనరల్గా మనం బయట మన అవుట్ సైడ్ సరౌండింగ్స్లో చూసే ట్రాన్స్మిషన్ లైన్సే ప్యారలల్ వైర్ లైన్స్. ఒక టవర్ ఉండి టవర్ పైన ఫైవ్ ఆర్ సిక్స్ వైర్స్ హ్యాంగ్ చేసి ఉంటాయి కదా, జస్ట్ అవే ప్యారలల్ వైర్ లైన్స్. మనం డీప్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి టవర్ పైన జనరల్గా ఫైవ్ వైర్స్ కామన్గా ఉంటాయి. దీంట్లో ఫోర్ వైర్స్ టాప్ కనెక్ట్ చేస్తుంది అండ్ లాస్ట్ ఫిఫ్త్ వైర్ వచ్చేసి గ్రౌండ్కి కనెక్ట్ చేస్తుంది. పైన కనెక్ట్ చేయకుండా కింద గ్రౌండ్కి కనెక్ట్ చేస్తుంటాయి. సో పైన ఉన్న ఫోర్ వైర్సే మన కండక్టింగ్, మన ట్రాన్స్మిషన్ వైర్స్. ఈ ఫోర్ ట్రాన్స్మిషన్ వైర్స్లో రెండు కలిపి ఒక టైప్ ఆఫ్ వైర్స్. రెండు ఈక్వల్గా డిస్టెన్స్ సపరేట్ చేస్తుంది, సపరేటెడ్ బై ఎ డిస్టెన్స్ ఆఫ్ డి. ప్రతి రెండు వైర్స్ ఒక పర్టికులర్ సర్టైన్ డిస్టెన్స్తో సపరేట్ చేయబడి ఉంటాయి. సో ఈ ట్రాన్స్మిషన్ వైర్స్ మన హౌస్ హోల్డ్కి సరిపోయే ఓల్టేజ్ని ట్రావెల్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే దీని కెపాసిటీ వచ్చేసి 100 MHz ఫ్రీక్వెన్సీ వరకు ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ ట్రావెల్ చేయగలుగుతాయి. అండ్ దిస్ ఈజ్ ద ఫిగర్ ఆఫ్ ప్యారలల్ వైర్ లైన్స్. మనం డైలీ అబ్జర్వ్ చేసే ప్యారలల్ ట్రాన్స్మిషన్ లైన్సే ఈ ప్యారలల్ వైర్ లైన్స్. చూడండి, ఏ పెయిర్ ఆఫ్ కండక్టింగ్ వైర్స్, రెండు కలిపి ఒక ట్రాన్స్మిషన్ లైన్ అండ్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ ఆఫ్ టీ. ప్రతి వైర్ డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉండదు, మధ్యలో సపరేట్ ఒక పర్టికులర్ గ్యాప్ ఉంటుంది అండ్ మౌంటెడ్ ఆన్ ఏ పోస్ట్ ఆర్ ఎన్ ఏ టవర్. ఇవన్నీ ఒక టవర్స్ పైన హ్యాంగ్ చేసి ఉంటారు. వేవ్స్ విల్ బి ట్రాన్స్మిటెడ్ ఇన్ ట్రాన్స్ఫర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మోడ్. సింపుల్, లో కాస్ట్ అండ్ ఈజీ టు మెయింటైన్ ఓవర్ ఏ షార్ట్ డిస్టెన్స్. యాజ్ డిస్టెన్సెస్ ఇంక్రీజెస్ కాస్ట్ బికమ్స్ హై. ఎందుకంటే డిస్టెన్స్ పెరిగే కొద్దీ కాస్ట్ ఎందుకు పెరిగిద్ది అంటే మనం టవర్స్ కూడా డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఎక్కువ టవర్స్ని బిల్డప్ చేయాల్సి వస్తుంది. సో టవర్స్ పెరుగుతుంటాయి కాబట్టి దాని కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీస్ రేంజ్ ఈజ్ అప్ టు 100 MHz. నెక్స్ట్ టైప్, కోయాక్సియల్ కేబుల్స్. కోయాక్సియల్ కేబుల్స్ ఈజ్ నథింగ్ బట్ కోయాక్సియల్ కేబుల్ ఎలా ఉంటుందంటే
ఫస్ట్ ఒక కండక్టర్ ఉంటుంది, కండక్టర్ పైన ఒక డైఎలక్ట్రిక్ మీడియం ఉంటుంది, అండ్ నెక్స్ట్ అనదర్ కండక్టర్ ఉంటుంది. సో రెండు కండక్టర్స్ మధ్య ఒక డైఎలక్ట్రిక్ మీడియంని పెట్టి ట్రాన్స్మిట్ చేస్తారు. అలాంటి టైప్ ఆఫ్ కేబుల్స్ని ఏమంటారంటే కోయాక్సియల్ కేబుల్స్. ఇమేజ్ చూపిస్తాను నీకు నేను. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇది ఒక కండక్టర్, ఇన్నర్ కండక్టర్, మధ్యలో ఇన్సులేటర్ ఉంటుంది, అవుటర్ సైడ్ ఇంకో కండక్టర్ ఉంటుంది. బేసికల్గా ఇన్సులేటర్ని పాలిథిన్తో యూజ్ చేస్తారు. ఇలా యూజ్ చేయడం వల్ల దీంట్లో ట్రాన్స్మిషన్ అయ్యేటప్పుడు లాస్ అయ్యే అంటే ఎలక్ట్రిసిటీ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే మన టీవీ కేబుల్స్. మనం ఇంట్లో యూజ్ చేసే ప్రతి టీవీకి బ్యాక్ సైడ్ కేబుల్ ఉంటుంది కదా, ఆ కేబుల్ తీసి చూడండి, లోపల కాపర్ వైర్ ఉంటుంది, కాపర్ వైర్ పైన ఇన్సులేటింగ్ వైట్ కలర్ ఇన్సులేటర్ ఉంటుంది, ఆ పైన మళ్ళీ కండక్టర్ ఉంటుంది, ఆ పైన ప్లాస్టిక్ లేబుల్ ఉంటుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కేబుల్స్ యూజ్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ లాస్ అవ్వడం తగ్గిద్ది. సో ఇన్ఫర్మేషన్ లాస్ అవ్వడం తగ్గితే మనకి టీవీ వచ్చే పిక్చర్ క్వాలిటీ చాలా నీట్గా ఉంటుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ని ఏమంటారంటే కోయాక్సియల్ కేబుల్స్. అండ్ దీస్ కేబుల్స్ ఆర్ యూజ్డ్ అప్ టు 1 GHz. 1 GHz ఫ్రీక్వెన్సీ వరకు ఈ కేబుల్స్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. నెక్స్ట్ వన్ వేవ్ గైడ్స్. ఇప్పటి వరకు మనం హై ఫ్రీక్వెన్సీస్ని ట్రావెల్ చేయడం చూసాం కదా, అంటే ఇప్పుడు మైన్యూట్ ఫ్రీక్వెన్సీస్, తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్స్ని ఎలా ట్రాన్స్మిట్ చేయాలో చూద్దాం. అలాంటి వాటిని ట్రావెల్ చేయడానికి వేవ్ గైడ్స్ యూజ్ చేస్తారు. వేవ్ గైడ్స్ కెపాసిటీ వచ్చేసి 10 microwave ఫ్రీక్వెన్సీస్, అప్ టు 10 microwave ఫ్రీక్వెన్సీ వరకు ఇది ట్రావెల్ చేయగలుగుతుంది. ఇందులో ట్రావెల్ చేసే సిగ్నల్ యొక్క లాసెస్ చాలా నెగ్లిజిబుల్ అండ్ హై పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ. నెక్స్ట్ వన్ మైక్రోస్ట్రిప్ లైన్స్. మైక్రోస్ట్రిప్ లైన్స్ మన ఎలక్ట్రానిక్స్ మొత్తాన్ని కంప్రెస్ చేసింది. ఎలా చేసిందంటే మైక్రోస్ట్రిప్ లైన్స్ అంటే ఒక మెటల్ స్ట్రిప్, ఇక్కడ నేను చూపిస్తాను కదా, ఇది ఒక మెటల్ స్ట్రిప్, మధ్యలో డైఎలక్ట్రిక్ మీడియం, కింద గ్రౌండ్ ప్లేట్. ఇలా మైక్రోస్ట్రిప్ లైన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ మైక్రోస్ట్రిప్ లైన్స్ మీరు ఎక్కడ చూస్తారంటే మన ఎలక్ట్రానిక్ డివైస్, ప్రతి ఎలక్ట్రానిక్ డివైజెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ తీసుకుందాం, కంప్యూటర్ ఇన్నర్ చిప్ బోర్డ్ ఉంటా చూసారా, ఆ బోర్డ్ పైన మీకు ఎక్కడన్నా వైర్స్ కనిపిస్తాయా? కనిపించవు కదా. వైర్స్ లేకుండా ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ని ఎలా కనెక్ట్ చేస్తున్నారు, అంటే మైక్రోస్ట్రిప్ లైన్స్. ఈ మైక్రోస్ట్రిప్ లైన్స్ ఆ బోర్డ్ మీద చూస్తే మీకు సన్న సన్న గీతలు కనిపిస్తాయి, అవే ఈ మైక్రోస్ట్రిప్ లైన్స్. ఆ మైక్రోస్ట్రిప్ లైన్స్ అంటే ప్రింటెడ్ చేస్తారు, పీసీబీ ప్రింటింగ్ టెక్నాలజీ అంటారు దాన్ని. వైర్ని కాస్త బోర్డ్ పైన ప్రింట్ చేస్తారు. అలా ప్రింట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ వైర్ గుండా మన ఇన్ఫర్మేషన్ వేవ్స్ ట్రావెల్ అవుతాయి. సో అలాంటి టైప్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీనే మైక్రోస్ట్రిప్ లైన్స్ అంటారు. అలాంటి టైప్ ఆఫ్ లైన్స్నే మైక్రోస్ట్రిప్ లైన్స్ అంటారు. ఏ వెరీ థిన్ కాపర్ స్ట్రీట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ స్ట్రిప్ ఆన్ ఎ గ్రౌండ్ ప్లేన్ ఈజ్ ఫ్యాబ్రికేటెడ్ యూజింగ్ ఏ పీసీబీ టెక్నాలజీ. ఇది ఎక్కువగా పీసీబీ టెక్నాలజీలో యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆప్టికల్ ఫైబర్స్. ఆప్టికల్ ఫైబర్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది దాదాపు. ఆప్టికల్ ఫైబర్స్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఆప్టికల్ ఫైబర్స్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఆప్టికల్ ఫైబర్స్ని మనం ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే మన ఇంటర్నెట్ కనెక్షన్ కానీ ల్యాన్ కనెక్టింగ్ వైర్స్ని కానీ ఆప్టికల్ ఫైబర్ వైర్స్ అంటారు. లోపల చాలా వైర్స్ ఉంటాయి, చాలా వైర్స్ అన్నీ కలిపి బండిల్గా మన ఇంటర్నెట్ కనెక్టింగ్ వైర్ ఇస్తారు. ఆ వైర్స్ ఆప్టికల్ ఫైబర్స్ వైర్స్. లోపల టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే టెక్నిక్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ట్రావెల్ అయ్యింది. ఇది చాలా లైట్ వెయిట్, చాలా థిన్గా ఉంటుంది అండ్ మోర్ ఎఫిషియన్సీ, ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలరు.